పుస్తకాలు ఎంటర్టైన్మెంట్ మనకు. సో ఆ లైఫ్ గిట్ట మీరు నిజంగా పాటిస్తే అద్భుతం. ఇంకా మీకు ఏం చెప్తే అవసరం లేదు. ఎంతసేపు జబర్దస్త్ డిస్కస్ చేస్తావు ఎవరితో? అంటే నీతో ఎవరు చూడరు? వీళ్ళు ఎవరు? నేను ఇంట్లో చూస్తా కరెక్టే. స్కూల్ కా మాట్లాడతారా? మాట్లాడదా? మాట్లాడతారు. ఒప్పుకున్నారు? నిజాయితీగా ఉన్నారు. వీళ్ళు మీరు అన్నా అబద్ధాలు ఆడుతున్నారు. అగ్రికల్చర్ కోర్సులకు నువ్వు ఎప్పుడే రెండు ప్రోగ్రాంలకు ఏమన్నా లింక్ ఉందా? అనవసరమైన విషయాలు జోలికి మనం తల దూర్చొద్దు. వాటికి మనం అన్నీ అయిపోయినాయి. పోడు పోయి వచ్చినాక టైం యూజ్ చేసుడు, డిస్కస్ చేసుడు, వాటితో అక్షరం ముక్క మనకు వచ్చేది లేదు. అంతేనా? ఇప్పుడు ఈ పేపర్లు అన్నీ ఉంటాయి మీకు కావాల్సినవి. చెప్పేది ఏంటంటే వార్తలు ఈ పేపర్లో సంబంధించిన ఆ రోజు జరిగినాయి అన్నీ ఉంటాయి, ప్రపంచంలో జరిగినాయి. సో సరిపోద్ది మనకు. ఏ క్లాస్ అమ్మా? మా డాడీ గల్ఫ్లో ఉంటాడు. నా కోసం మా డాడీ బాగా కష్టపడుతుంది కాబట్టి నేను టెన్త్ లెక్చర్ పోస్ట్ నేను సాధించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి చెప్పండి, మెయిన్ ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయినట్టు. 2-3 ఇయర్స్ అయింది. 2-3 ఇయర్స్ నుంచి బయట ఉన్నాడు. 2-3 ఇయర్స్ నుంచి బయట ఓన్లీ ఫోన్లోనే మాట్లాడడం. సో ఏం చేస్తాలే? నేను చెప్పేది ప్రతిదీ సీరియస్. నేను చాలా టైం థర్స్డేనో ఏదో రోజు ఉంది, మనం ఏం చేస్తాం కంపల్సరీ మన ఇంటి ఇంద్రాల ఇక్కడికి. వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ వచ్చేసిందా ఇప్పుడు మీ మీద మీకు? మీరు ఏమవుతారు? నిల్చున్నా ఏమవుతారు? ఇప్పుడు ఇంకడంగడైతే కనీసం మాటలు గట్టిగానే పరిస్థితి కూడా లేదమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ఫిజిక్స్ దర్పణాల గురించి. వాళ్ళు కూడా వెళ్ళవాలి కదా. నేను ఎంత మంచి నేను వచ్చి చెప్తున్నా లేదు మీకు అన్ని నాకు తెలిసి అని చెప్పిన. దాని గురించి చెప్పాను సీత. అంటే నాకు తేడా తెలుస్తున్నాయి కదా, నేను కూడా నేర్చుకున్నాను. పొద్దున 5:30కి లేచుడే తప్పదు ఎవరైనా కానీ. ఓకే ఏ క్లాస్? మగారు చదువులే అన్న, చదువులేదని అబద్ధం ఎందుకు ఆడుతున్నాను? ఓకే. సో మా చిన్నప్పుడు ఇక్కడ ఈవినింగ్ 4:30కి అట్లా వస్తుంది కంపల్సరీ 6:00 వరకు. మా వెంకటరమణ సార్ ఉండే ఇక్కడనే స్కూల్ అయినాక ఇక్కడనే కూర్చునే పెట్టి షాకలు అన్ని తీర్లు నేర్పుదురు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కట్టేసాం అన్ని నేర్పుదు చిన్నప్పుడు. ఇదే మీ మీ గ్రౌండే, మీరున్న గ్రౌండే. అయిన తర్వాత పోయి మళ్ళీ చదువుకుంటున్నట్టు. ఆ రోజు స్లిప్ టెస్ట్ చదువుడు కాదు. మార్నింగ్ టైం మనం చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ టైం స్కూల్కి వచ్చే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోజు చెప్పే లెసన్స్ మార్నింగ్ చదువుకొని ఉండాలి మీరు. సో అది ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి మొత్తం తీర్లేయండి ఒకసారి ఊరికే. అసలు ఏంది చాప్టర్ పేరేంది అండ్ ఏముంటాయి బాక్స్లలో ఇస్తాను. అది వాళ్ళు పడే కష్టం అని ఆ కష్టపడి తల్లిదండ్రులను పిల్లలను పిల్లలను అందరిని వదిలేసిడా. కనీసం ఏమైనా ప్రాబ్లం ఉన్నా చిన్నగా జ్వరం వచ్చినా కలుసుకుంటా ఫోన్లలో ఏడ్చుకుంటా బాధపడుకుంటా చేసేదంతా ఎవరి కోసం? మన పిల్లలు మన ఇంట్లో బాగుండాలని ఆ లైఫ్ అనుభవిస్తున్నారు.